వీడియోకి నాకు 100,000 రూపాయలు అయితే గడిచింది. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్లో అయితే వెళ్తున్నా. ఎయిర్ హోస్టల్ ఏంటయ్యా ఇలా ఉన్నారు బాబు. ఇప్పుడు నేను తినేసి చేయి దుడిచేసి కాయిత ముక్కట పడేసినానంటే పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. బ్రహ్మాండమైన గిఫ్ట్ అయితే ప్లాన్ చేసినాను. ముందే చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిజినెస్ క్లాస్ కొనుక్కున్నా అని చెప్పి గొడవ వేసినాను. మళ్ళీ ఫ్లైట్ డిలే అయింది భయ్యా. నాకు 65 రోజులు 5 దేశాలకు ఓన్లీ ట్రావెలింగ్కి మాత్రమే అయిన ఖర్చు వచ్చే కొద్దికి పక్కబడిన ఒకను ముందుకు వచ్చేస్తున్నా చూడండి. ముందుకు వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైన్. ఇక్కడ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజేనియాలో ఉన్నాము. దర్సలాం అన్న చోట్లో ఉన్నాను. తాంజేనియా యాత్ర స్టార్ట్ చేసి ఈరోజుతో 65 రోజులు అయితే కంప్లీట్ పూర్తి చేసుకున్నాం మనము. సో తాంజేనియా వదిలి నేను ఇండియాకి అయితే రాబోతున్నాను. అదే వీడియో ఏమరా అంటే, సో 65 రోజులు అఖండ ఈ ఆఫ్రికా యాత్రని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎలాంటి డ్యామేజెస్ ఏమీ లేకుండా విజయవంతంగా ఇండియాకి అయితే తిరుగుతున్నాము. విజయవంతంగా ఏం కాదులేండి, నా ఎయిర్పోర్ట్స్ పోయింది, చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది, అది సెకండరీ. ఎవరైతే మన ఆఫ్రికా సిరీస్ వ్లాగులు చూడలేదో చాలా మంచిగా హిట్ అయింది, చాలా మంచిగా జనాలు సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్రికా యాత్రకి. సో ఎవరైతే చూడలేదో ఇంకొకసారి ప్లేలిస్ట్ అన్నీ పెడతాను, వెళ్ళి చూడండి. వీడియోలు మాత్రం బ్రహ్మాండంగా అదిరిపోతాయి ఆఫ్రికా వీడియోలు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమరా అంటే, మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాను. ఈ ఫ్లైట్లో కూడా చాలా మెలికెత్తులు ఉన్నాయి. సో మీకు పోయే కొద్దీ చెప్తాను. బిజినెస్ క్లాస్ కూడా బుక్ చేసిన. సో మీకు బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో ఏంటో మొత్తం చెప్పి చెప్తాను. అండ్ ఇక్కడికి ఆల్మోస్ట్ నాకు టైం ఇక్కడ 2:30 అవుతా ఉంది. 2:30 అవుతా ఉంది. నాకు 7:00 అయితే ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ నుంచి 3:00 స్టార్ట్ అయిపోయి మళ్ళీ చెక్ఇన్లు అవన్నీ పంచాయతీలు ఉంటాయి కదా, అవన్నీ అయిపోగొట్టాలా. చూసుకుంటే నా బ్యాగు మొత్తం సర్దేసిన, బ్యాగు మొత్తం సర్దేసి ఇప్పుడే వెళ్ళి బయటికి వెళ్ళి జీడిపప్పు పొట్లాలు అయితే తెచ్చుకున్నా ఇండియాకి తీసుకొద్దామని చెప్పేసి. నాకైతే ఇది 1 10,000 పడింది. సో 2 తెచ్చుకున్నా జీడిపప్పు పొట్లాలు, ఇంట్లో తిందామని చెప్పేసి. ఎందుకంటే మన సైడ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, అది జస్ట్ 10,000 అంటే 300 రూపాయలు పడింది అంతే, అంతకుమించి ఎక్కువ పడలేదు. సో బ్రో కూడా బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. సో ఒకసారి బ్రో దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పేద్దాం. కమాన్ మిస్టర్ మనీ, వెల్కమ్. అంతే కదా, వెళ్ళాలి కదా బ్రో. ఎప్పుడు వెళ్తావు? రేపు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నా బ్రో. అయితే రేపు ఇండియాకి వస్తున్నాడు. వెళ్ళి నెక్స్ట్ ఎక్కడ బ్రో? తెలీదు బ్రో. నెక్స్ట్ ఏదో ఎమ్మతో స్టార్ట్ అవుతుంది. అదేనా చిన్న ట్రిప్? అది మలేషియా. అదేనా? అదే అదే. వెళ్ళి బాగా బ్రో మంచి ఆటగాడు. ఆటగాడండి, ఆటగాడు ఆటగాడు. సో ఇంక మళ్ళీ ఏదన్నా దేశంలో ఏదో ఒక రోజు ఎప్పుడొకసారి కలుసుకుందాం. కలుసుకుందాం, మీ అపాయింట్మెంట్ మాకు ఇస్తే. సో ఇప్పుడు ఆఫ్రికా యాత్ర కాబట్టి ఇద్దరు ఉన్నాము. నెక్స్ట్ సిరీస్ నుంచి ఎప్పుడు మేము కలుసుకుంటామో నాకైతే తెలీదు. ఫోన్లో అయితే మాడుకుంటాము, ఇబ్బంది ఏం లేదు. కలిసేది మేబీ ప్రపంచ యాత్రికుడు అసలే. అమ్మ బాబాయ్, మళ్ళీ ఏదో దేశంలో కలుసుకుందాం. బాయ్ చెప్దాం బ్రోకి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మిస్టర్ మనీ. నో, నాట్ బాయ్ బాయ్, బోయ్ బోయ్. బోయ్ 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 మిస్టర్ మనీ. సో మనీ మిస్టర్ మనీ ఇక్కడ ఛానల్లో మంచి మంచి వీడియోలు పెట్టినాడు, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాడు పెళ్ళిళ్ళు అవి ఇవి అని చెప్పేసి బాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడికే చాలా టైం అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మిగతా విషయాలన్నీ అక్కడ మాడుకుందాం. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 1/2 గంట సేపు అయింది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లే ఉంది కానీ ఎయిర్పోర్టు, కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది భయ్యా. సో మనోడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తూనే ఉన్నాడు. సో ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో క్యాబ్ నేను ఇదైతే బోల్ట్లో బుక్ చేసుకున్నా. నాకు అక్షరాల 13,000 అయితే ఛార్జ్ చేసినాడు వీళ్ళ కరెన్సీలో. మన కరెన్సీలో వచ్చే కొద్దికి ఒక 500 అనుకోండి, 400 to 500 మిడిల్లో అయితే పడింది. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ వీళ్ళు ఇన్ డ్రైవ్ కూడా వాడుతున్నారు యాప్. సో బోల్ట్, ఇన్ డ్రైవ్ రెండు యాప్స్ అయితే వాడుకోండి తాంజేనియాకి వచ్చినప్పుడు. చాలా బెస్ట్ యాప్స్, మంచిగా ఉంది. ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది కానీ జనాలు ఎవ్వరు ఎక్కువ మంది లేరు, అసలు లేరు. అవతల సైడ్ చూడండి పార్కింగ్ ఎంత ఎంత పెద్ద ఏరియానో. భలే ఉంది ఆ ఎయిర్పోర్ట్ చూడడానికి. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువ కదా తాంజేనియాలో, అందుకని చెప్పి ఎయిర్పోర్ట్లు కూడా చాలా బ్రహ్మాండంగా కట్టినారు. సో డిపార్చర్స్ గేట్ చూపిస్తున్నది కదా, సో డిపార్చర్ గేట్కి వెళ్ళి లోపల ఏం జరుగుతుంది ఏంటో చూడాలా. నేనైతే టికెట్లు అన్నీ బుక్ చేసుకునే వచ్చినాను. నాకు 7 గంటలు ఉంది, 3 గంటల ముందే అలో చేస్తారు. ఇంకొక 15 నిమిషాలు ఉంది అలో చేయడానికి. మొత్తానికి మొత్తం చెక్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి ఫైనల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చి డ్యూటీ ఫ్రీలో చూసినా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. అన్నీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. మనమా ఎవరికి మంది తీసుకెళ్ళాలా, ఎవరు మన సరౌండింగ్స్లో ఎవరు దాగరు, మనమో దాగో. ఇంక మంది తీసుకెళ్ళి ఏం చేయాలా, సరే కనీసం చాక్లెట్లన్నా కొనుక్కుందామని చెప్పి చూసినాను. చాక్లెట్స్ నార్మల్ మన ఇండియాలో దొరికే స్నిక్కర్స్ అవే ఉన్నాయి.
సో అందుకని చెప్పేసి పెద్ద చాక్లెట్లు కూడా కొనుక్కోలేదు. ఇంకా నా దగ్గర తాంజేనియా కరెన్సీ ఒక 80,000 నుంచి 100,000 రూపాయల మధ్యలో తాంజేనియా కరెన్సీనే ఉంది. మన కరెన్సీలో 4,500 నుంచి 5,000 మధ్యలో ఉంది. సో మళ్ళీ తాంజేనియాకి వస్తా కదా అది పెట్టుకుంటాను, అదే పనికొస్తుంది. ఎందుకంటే మళ్ళీ తాంజేనియాకి వస్తా కాబట్టి పనికొస్తుంది, అందుకే మార్చుకోకుండా పెట్టుకున్నాను. సో ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకునేది ఏమన్నా అంటే, నేను ఈ వీడియోలో మొత్తం నేను లొకేషన్స్ చూపించేవి అవన్నీ ఏముండవు, మొత్తం నేను మాట్లాడడం అవే ఉంటుంది. ఎవరన్నా బ్రో లొకేషన్స్ చూపించలేదు అవి చూపించలేదు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళకైతే స్కిప్ చేసుకోండి. ఈ వీడియోలో నా గురించిన ఇన్ఫర్మేషన్, నా ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం వస్తుంది. ఇండియాకి వస్తున్నా కదా, దాని గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. మొత్తానికైతే అన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చినానని చెప్పినా కదా, ఇక్కడి నుంచి నాకు ముంబైకి వస్తున్నాను. ముంబై టు చెన్నై, ముంబై ఇక్కడికి వచ్చి రెగ్యులర్ నార్మల్ ఎకనామీ బుక్ చేసుకున్నా. నెక్స్ట్ ముంబై టు చెన్నైకి వచ్చే కొద్దికి బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాను. బిజినెస్ ఎందుకు బాగా డబ్బులు ఎక్కువ అయిపోయిందా అనొచ్చు, డబ్బులేమి ఎక్కువ లేదు. యాజ్ ఎ ట్రావెలర్గా ఎప్పుడు ఎయిర్లైన్స్లో తిరుగుతున్నప్పుడు మీకు చూపించాలి కదా బిజినెస్ క్లాస్ ఇలా ఉంటుంది ఇంకా తని. మీ ఎంటర్ప్రెన్యూర్ కాకపోతే ఇంకెవరు చూపిస్తారు మీకు చెప్పండి. సో అందుకని చెప్పి అక్కడి నుంచి ఎయిర్ ఇండియాలో బిజినెస్ క్లాస్ కూడా బుక్ చేసుకున్నా. అది ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలీదు. ఇక్కడి నుంచి అయితే నాకు 6 అవర్స్ జర్నీ ఉంది ముంబైకి. ముంబైకి 6 అవర్స్, మళ్ళీ అక్కడి నుంచి ఒక 6 అవర్స్ గ్యాప్ పెట్టి మళ్ళీ ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకున్నా, ఎయిర్ ఇండియా ఫ్లైటు. సో మొత్తానికి నాకు ఫ్లైట్ ఖర్చులు మొత్తం కలిపి నాకు 50,000 అయ్యింది ఇక్కడి నుంచి. దట్టు బిజినెస్ క్లాస్ కలిపి నాకు 50,000 రూపాయలు మాత్రమే అయ్యింది. రెగ్యులర్గా మీరు రావాలంటేనే 30,000-40,000 అయిపోతుంది ఈజీగా. ఇండియాకి చీప్లో రావాలంటే 30,000 అనుకోండి, 30,000 చీప్గా వచ్చేవచ్చు. అట్లాంటిది ఇప్పుడు నేను మొత్తం బిజినెస్ క్లాస్ మొత్తం పెట్టి బుక్ చేసుకుని జస్ట్ నాకు 50,000 పడింది. సో హ్యాపీ, మంచి డీల్ దొరికింది బుక్ చేసుకునే. అందులో ఒక చిట్కా ఉంది, అది మళ్ళీ ముంబైకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ చిట్కా ఏంటో చెప్తాను. మీరు ఇక్కడ ఈజీగా బిజినెస్ క్లాస్లో ఎలా బుక్ చేసుకోవాలో ఆ చిట్కా చెప్తాను. ప్రస్తుతానికి వరకు నా జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలా మీతో. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు 65 డేస్ స్పెండ్ చేసినాను అఖండ ఈ అఖండ ఆఫ్రికా యాత్రలో. 65 రోజులు స్పెండ్ చేసినాను, 5 దేశాలు కంప్లీట్ చేసినాను. నాకు 65 రోజులు 5 దేశాలకు ఓన్లీ ట్రావెలింగ్కి మాత్రమే అయిన ఖర్చు వచ్చే కొద్దికి 1,500 నుంచి 2,000 మధ్యలో అయింది. $2,000 ఆల్మోస్ట్ లైక్ $2,000 అయితే అయింది నాకు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎంత అయిందో. సో ఆఫ్రికా మీరు అనుకోవడంత చీప్ ఏం కాదు. ఓన్లీ చీప్ ఏమంటే లోకల్ ట్రాన్స్పోర్టు, ఫుడ్ కొంచెం చీప్. ఇండియన్ ఫుడ్ తినాలంటే ఎక్స్పెన్సివ్. దట్టు హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఎక్స్పెన్సివ్ ఆఫ్రికాలో. మిగతా అంతా చీప్ అనే చెప్పాలా. $2,000 5 దేశాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ ఇండియాకు వచ్చి నేను ఆల్మోస్ట్ లైక్ 10-15 డేస్ ఉంటాను, అంతే ఎక్కువ రోజులు ఉన్నాను. 10-15 డేస్ ఉండి మళ్ళీ అక్కడి నుంచి మన చైనా యాత్ర మొదలైపోతుంది. చైనా యాత్ర, చైనా చుట్టూ ఉన్న మిగతా దేశాలు అవన్నీ ఇక్కడ కవర్ చేస్తాను. చాలా పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్తో నెక్స్ట్ భారీ ట్రిప్ అయితే రాబోతుంది. అది మీ ఊహలకి అందదు, అంత బడ్జెట్తో అంత భారీ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాను నెక్స్ట్. ఇవన్నిటికీ యూట్యూబ్ నుంచి ఏమన్నా డబ్బులు వస్తున్నాయంటే మనకి ఇంతవరకు రాలేదు. ఒకే ఒక పేమెంట్ వచ్చింది, సెకండ్ పేమెంట్ ఆల్మోస్ట్ వచ్చే దారిలో ఉంది, ఎండింగ్లో ఉంది. సో మేబీ నేను ఇండియాలో ఉండేటప్పుడు నా సెకండ్ పేమెంట్ పడచ్చు అనుకుంటాను. ఇప్పటిదాకా అయితే ఒక పేమెంట్ వచ్చింది, రెండో పేమెంట్ అయితే రాలేదు. ఫస్ట్ మేము నా ఇంతవరకు ఈ 65 డేస్ జర్నీ ఒకసారి చెప్తాను మీకు. 65 డేస్ జర్నీలో ఫస్ట్ నేను కెన్యాలో ల్యాండ్ అయినా కదా, ముంబై టు కెన్యాకి వచ్చినాను. నైరోబీలో, నైరోబీలోకి వచ్చి అక్కడ ఉన్నాము, మా మొబైల్ దారిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి అనిమల్ పార్కులకి, మొత్తం నైరోబీ స్లమ్ములు కటంగా మొత్తం స్లమ్స్ అన్నీ వెళ్ళి చూసినాం కదా. సో స్లమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నైవాషా లేక్ వెళ్ళి చూపించినాను, మళ్ళీ మొంబాసా వెళ్ళి చూపించినాను. కెన్యాలో ఈ 3 ప్లేస్లు అయితే కవర్ చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని కెన్యా నుంచి మనం ఉగాండాకి వెళ్ళినాము. ఉగాండాలో ఏమరా అంటే కంపాలో క్యాపిటల్ సిటీ కదా, క్యాపిటల్ సిటీ వరస్ట్గా ఉండింది. సో కంపాలలోనే ఆల్మోస్ట్ లైక్ 10-15 డేస్ కంపాలలోనే ఉన్నాం. అప్పుడు నా హెల్త్ పాడైపోయింది. హెల్త్ పాడైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ స్లమ్స్, అక్కడ లోకల్ మార్కెట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపించిన. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కింద డిస్క్రిప్షన్లో కానీ, కింద డిస్క్రిప్షన్లో మొత్తం ప్లేలిస్టులు చేసి మీకు పెట్టుంటాను. ఎవరైతే మన ఆఫ్రికా సిరీస్ చూడలేదో, లేదా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఆఫ్రికా సిరీస్ చూడండి. అడ్వెంచర్లు మాత్రం ఘోరంగా ఉంటుంది, బ్రహ్మాండంగా అడ్వెంచర్లు మొత్తం ఉంటుంది. సో అక్కడికి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం రువాండాకి వెళ్ళినాము. అబ్బా, రువాండాకి వెళ్ళినాము టార్చర్ కానీ ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్లు వాడింది. నాకు ఇప్పుడు తలుచుకుంటేనే భయమేస్తుంది, కళ్ళలోకి కూడా వచ్చి భయపెడుతున్నాయి అవి. ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్లు అంత దారుణంగా ఉన్నాయి. సో అవన్నీ వాడినాము. మళ్ళీ అక్కడి నుంచి మనం ఏం చేసుకున్నాము, తాంజానియాకి వచ్చి తాంజానియాలో మల్టిపుల్ ఎంట్రీ స్టాంప్ వేసుకుని బురుండీకి వెళ్ళాం, బుజుంబురాకి. బాబాయ్, బుజుంబురా ఒకటి బెటర్, బురిండీలో మీ తన్ని ఘోరం కానీ.
సో అటు నుంచి మళ్ళీ తాంజేనియాకి వచ్చి తాంజేనియా బ్లాక్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ మొత్తానికైతే నాకు కొన్ని మంచి రోజులు ఉన్నాయి, కొన్ని చెడు అనుభవాలు ఉన్నాయి, కొన్ని ఘోరమైన రోజులు ఉన్నాయి, ఆ రోజులు మర్చిపోవాలనుకుంటాను. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉన్నాయి. సో మంచిగా ఈ ఆఫ్రికా సిరీస్ని మీకు చూపించాను అనుకున్నాను. అఖండ ఆఫ్రికా యాత్ర 6 నెలలు అన్నావు ఏంటి, ఇప్పుడేంటి 2-3 నెలలకి అయిపోతుంది అనుకోకండి. ఇప్పుడు ఒకటే ఇది మొత్తం మీ ఎవరైతే మీరు చూస్తున్నారో మీ రిక్వెస్ట్ని బట్టే నేను ఇక్కడ దీన్ని ఆపేసి వేరే చోటుకి వెళ్తున్నాను. ఎందుకంటే అన్న మాకు అదే చూపిస్తున్నారు రెగ్యులర్ అయిపోతున్నాయి అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు నేను మళ్ళీ మీకు డిఫరెంట్ ఫేస్ చూపించాలని చెప్పి అట్లా చైనా సైడ్ వెళ్తున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్రికా సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. సో చైనా సిరీస్కి వీడియోలు అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోకండి, మన ఛానల్లో వీడియోలు ఖచ్చితంగా వస్తాయి. ఆఫ్రికా సిరీస్ అయిపోయిన తర్వాత వియత్నం కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వియత్నం వీడియోలు వస్తాయి. వియత్నం వీడియోలు అయిపోయిన తర్వాత వెంటనే మన చైనా సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. నేను ఒక లైవ్లో కూడా చెప్పినాను, మనకి 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు మీ అందరికి ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ అయితే ప్లాన్ చేసినాను. మీ కళలో కూడా ఊహించుకోరు అంత పెద్ద గిఫ్ట్ని అయితే ప్లాన్ చేసినాను. అది 50K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించినవన్నీ నేను 50K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చెప్తాను, రివీల్ చేస్తాను. ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా రివీల్ చేస్తాను. కానీ మీ ఊహలకు కూడా అందదు, అలాంటి ఒక సర్ప్రైజ్ పెట్టుకోనున్నా మీకు. బియాండ్ ఇమాజినేషన్స్ ఉంటుంది ఆ సర్ప్రైజు, సరేనా? సో తప్పకుండా వండర్ ప్రయాణికుడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో చూడండి. మీరు చూడకపోతే ఏదో ఖచ్చితంగా ఒకటైతే మిస్ అవుతారు. మన ట్రూ సబ్స్క్రైబర్స్కి ఆ గిఫ్ట్ అయితే దొరుకుతుంది, అది కూడా మీకు చెప్పేస్తాను. ముందుగానే హింట్ ఇస్తున్నా, ఈ టీజర్ లాంటిది. ఓ మూవీకి రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ కూడా కదా టీజర్ వస్తుంది కదా, అట్లా మొత్తం టీజర్ అయితే ఇందులో ఇస్తున్నా. మొత్తానికి నా ఆఫ్రికా యాత్ర పూర్తయింది, సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి మనం ముంబైకి వెళ్ళాలా, ముంబైకి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాడుకుందాం. ఫ్లైట్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఏదో చూసుకుందాం ఇప్పుడు ఒకసారి. సో స్టార్ట్ చేస్తాను, ఇక్కడ చూడండి మన ఫ్లైట్ డీటెయిల్స్ అవంతా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటరాక్టివ్ మ్యాప్లో అయితే పెట్టినాను. జూ మనమైతే చూడండి ప్రస్తుతానికి 5 hours 55 minutes రీచ్ అయిపోతాము. ఇంకా డిస్టెన్స్ మొత్తం ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఏంటి అని చెప్పేది. మ్యాప్లో మేము ఎక్స్ప్లోర్ చేసానికి ఆప్షన్స్ మంచిగా ఉన్నాయి చూడడానికి. ప్రపంచం మొత్తం చిన్న టీవీలో చూసేవచ్చు. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఫ్లై చేస్తున్నాము, ఇక్కడ త్రూ ఇండియన్ ఓషన్ మీద పైలించి వెళ్తున్నాము. సో నైస్. ఇంకా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుందాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అండ్ మూవీస్ టీవీ ఏవో ఉన్నాయి, ఏవో కొన్ని ఇంగ్లీష్ సినిమాలు అయితే ఉన్నాయి, హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. అండ్ అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఓకే బెటర్, గేమ్స్ ఉన్నాయి, కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, లైవ్ టీవీ వస్తుంది. లైవ్ టీవీ అంటే ఏవో ఆల్రెడీ కొన్ని ఉండేటివి వస్తాయి, కొన్ని ప్రాడ్కాస్టర్స్ ఉంటాయి కదా అవి. సో మంచిగానే అనిపించింది నాకైతే. ఎయిర్ తాంజానియా ఫస్ట్ టైం ఆఫ్రికన్ ఎయిర్లైన్స్ అయితే ట్రై చేస్తున్నా కదా, అదిరిపోయింది అసలుకి ఆఫ్రికన్ ఎయిర్లైన్స్. ఏ మాటకమాట నెక్స్ట్ లెవెల్ ఉంది. బుక్ చేసుకున్నప్పుడే ఎయిర్లైన్ నుంచి ఆ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, మీరైతే చూడొచ్చు ఏ స్పూన్లు అవి ఇచ్చినారు. ఏదో ఒక బన్ను ముక్క చాలా గట్టిగా ఉంది బన్ను, ఇంకా సలాడ్స్ ఇచ్చినారు, లోపల ఫుడ్ ఉంది. సో ఇంకా కెచప్ ఇచ్చినారు. మూవీ చూసుకొని ఎంజాయ్ చేస్తామంటే వాళ్ళు ఫుడ్ అయితే తెచ్చి ఇచ్చినారు. సో హ్యాపీగా ఫుడ్ అయితే తినాలా, తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను మీకు 1 by 1. వైట్ రైస్ ఉంది, వైట్ రైస్ ప్లస్ చికెన్ అండ్ పప్పు, ఈ 3 వెరైటీస్ అయితే ఇచ్చినారు. తిని చూశాను, ఓకే బెటర్, కొంచెం బాగానే ఉంది. ఫ్లైట్స్ కదా ఇంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం పోర్షన్ ఆఫ్ రైస్ ఇంకా సలాడ్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. సో నాకైతే ఓవరాల్గా మంచిగా నచ్చింది, ఫుడ్ అయితే బాగుంది. ఇక్కడ ఆఫ్రికన్ ఎయిర్లైన్స్లో మీరు చూసుకున్నట్టయితే మంది అయితే ఫ్రీ, మనం ఎంత తాగితే అంత అన్లిమిటెడ్ ఇస్తారంట. బ్రో వాళ్ళకైతే ఒక వెజ్ అయితే ఇచ్చినారు. ఏంది బ్రో పొటాటో ఇచ్చినారా? పొటాటో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం చికెన్ ఇచ్చినారు. నేను ఆల్రెడీ అది ఏమి ఇస్తారో తెలియకుండా నేను ముందుగానే ఆర్డర్ పెట్టుకున్నా, కొంచెం రైస్ ప్రీ బుక్ చేసుకున్నాను. ఈ వింతగా అనిపించింది నాకేంటో, ఫ్లైట్లో వైన్ ఫ్రీగా ఇవ్వడం ఏంటో నాకైతే చాలా షాక్ అయింది. మనం మాజాగాలం కాబట్టి ఒక ఫ్రూటీ అయితే తాగినాను. బ్రోకే మంచిగా వైన్, ఆ బ్రోకి బియర్ చేసా, ఆయనకి బియరు మాజా వైన్. చూడండి ఎట్లా ఉంది కాంబినేషన్, క్రేజీ ఉంది కదా. లేకుండా చెప్పుకోండి మీరు చూద్దాం.
ప్రజెంట్ నేను విఐపి లాంచ్లో అయితే ఉన్నాను. దట్టు చెప్పాను కదా బిజినెస్ క్లాస్లో వెళ్తున్నానని చెప్పేసి, దానికి సంబంధించింది అయితే చూడండి, ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్లో అయితే వెళ్తున్నా. ప్రజెంట్ నేను బాగా ధనవంతులు బాగా బలిసినోళ్ళు ఉండే లాంజుల్లో, ఎయిర్పోర్ట్లో వస్తే బాగా విఐపీలు వచ్చినా సెలబ్రిటీ సినిమా యాక్టర్లు వచ్చినా ఒక చోట్ల అయితే ఉంటారు కదా, ఆ చోట్లో ఉన్నా ఆ చోటునే విఐపి లాంచ్ అని చెప్పి అంటారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కువ మంది పెద్దగా ఏమి ఉండరు ఈ లాంజ్లో, జనాలు చాలా తక్కువ ఉంటారు, ఒకరో ఇద్దరు బాగా ఫుల్ డబ్బులు పెట్టిన వాళ్ళు అయితే ఉంటారు. మన చుట్టూ సేవకులే, ఎటు పక్క చూడు, ఇప్పుడు నేను తినేసి చేయి దుడిచేసి కైత ముక్కట పడేసినానంటే పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. దాడు వెళ్తున్నాడు చూసిన ఒకడు పనిచేసేవాడు, వాళ్ళందరూ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు. అటు ఉంటుంది మనతోటి, మనం మామూలు రిచ్ కాదు తెలుసు కదా మీకు, ఒంటరి ప్రయాణం కూడా అంటే మామూలుగా ఉండదు. సో మీకు నేను మొత్తం చూపించాలి కదా, అందుకే ఇంత పెద్ద చోట్లో నన్ను నేను మిగతా ప్లేస్ని చూపించుకుంటూ నన్ను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ బాగా డబ్బు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ చూపించినానంటే గొడవ అయిపోతుంది, తిడతారు మళ్ళా. సో మనం రిచ్ ప్లేస్కి వచ్చినప్పుడు మనం కొంచెం బాగా మెయింటైన్ చేయాలి, అరిచేది గోల పెట్టేది అవన్నీ చేయకుండా మనము ఒక స్థాయిని మెయింటైన్ చేస్తా పోవాల. మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలా, యా డూడ్ హ్యూ హా హూ అనేసి కొన్ని పదాలు వేయాలా, ఇవన్నీ ట్రిక్లు చెప్తానా తెలుసుకోండి. అక్కడికి పోతే యా కమాన్ యార్ వాట్స్ కమాన్ యో 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 అనే పదాలు వాడాలి మనం. సో ఇండియాలో ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేసి మాట్లాడుతున్నా, దట్టు విఐపి లాంజ్ ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని మీకు వ్లాగ్ అయితే చేసి మాట్లాడుతున్నా. నేనున్న చోట్ల నుంచే చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. అదే కౌంటరు విఐపి లాంచ్కి, అక్కడి నుంచి డబ్బులు ఏముండదు. విఐపి లాంచ్లోకి రావాలంటే మనం మనీ పే చేసేది ఏముండదు, మనం డైరెక్ట్గా బిజినెస్ క్లాస్ తీసుకుంటాం కదా, అక్కడే మనకి లాంచ్ కార్డు ఒకటి ఇస్తారు. ఆ లాంచ్ కార్డు పెట్టుకునేసి మనం లోపలికైతే వచ్చేవచ్చు. ఫుడ్ డ్రింక్స్ బ్యావరేజెస్ మొత్తం అన్లిమిటెడ్, ఇక్కడ తాగినోడికి తాగినంత తిన్నోడికి తిన్నంత ఫుల్. నా పాస్పోర్ట్ ఈ పక్కన పడేసిన, ఎవడొచ్చి ముట్టుకోడు, ఎందుకంటే విఐపి లాంచ్లోనే వచ్చి ముట్టుకునేంత ధైర్యం ఎవడుకుంటా. లోపలికి ఫస్ట్ ఎవడని పడితే వాళ్ళు రానిరు, ఉన్న అంత డబ్బు బాగా బలుసున్నలే వస్తారు లోపలికి కూడా. సో మనం కూడా అందులో ఇప్పుడు బాగా డబ్బులు బలుసున్నాను. ఇది నేను ఎందుకు మీకు చూపిస్తున్నానండి, ఇప్పుడు నేను నా దగ్గర ఫుల్ డబ్బులు ఉంది లేకపోతే నేను నా దగ్గర ఫుల్ డబ్బులు ఉంది లేకపోతే నేను లక్షాధికారి అని చెప్పడానికి కాదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లగ్జరియస్ ట్రావెల్ అని చెప్పి చెప్పడానికి. దట్టు కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్లు అన్నీ చేసినారు ముందు. ఒక వీడియో వైరల్ అయినప్పుడు, మనం కెన్యాలో ఉన్నప్పుడు వీడియో వైరల్ అయినాయి. వైరల్ అయినప్పుడు ఏం చేసినారు, వీడియో యూట్యూబ్ డబ్బుల కోసం చేస్తున్నాడు అందరిలాగా ఈడని చెప్పి మీరు అట్లా అనుకుంటారు. ఇప్పుడు దీని ద్వారా మీకు నాకు యూట్యూబ్ నుంచి ఒకే ఒక పేమెంట్ వచ్చాయి, మిగతా కర రాలేదు, అయినా నేను ఇంత లగ్జరీగా వచ్చి ఎట్లా ఉన్నాను. దాన్ని బట్టి మీ అందరికీ కొంతమందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏమరా అంటే, నేను డబ్బుల కోసం యూట్యూబ్ చేయట్లేదు, నా ఆనందం కోసం నేను చేస్తున్నాను. అదొక్కటి మీకు ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే అదొకటి. నేను నా ఆనందం కోసం చేసుకున్నా, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుందో రాదో అవన్నీ సెకండరీ. నేనైతే చేస్తాను, పోతున్నాను, నా ఎక్స్పీరియన్స్ మన జనాలతో షేర్ చేసుకుంటా, నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు, సింపుల్ లాజిక్. చూడండి ఇంటీరియర్స్ మొత్తం లాంజ్లో అదిరిపోయినాయి. అసలుకి స్పెషల్ ఎంట్రీ కార్డు ఒకటి ఇచ్చినారు. ఆ కార్డు ఎత్తుకొని నుంచి చూపిస్తేనే నన్ను లోపలికైతే రానిచ్చినారు. సో మనకి ఇప్పుడు ఏదొచ్చినా డైరెక్ట్ ప్రయారిటీ, మీకు ఆల్రెడీ తెలిసిన బిజినెస్ క్లాస్ ఎట్లుంటుందో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు నన్ను. మొత్తం ప్రయారిటీ పాసు, మొత్తం లగేజ్ ప్రయారిటీ, చెక్ఇన్ ప్రయారిటీ, మొత్తం అన్నీ అందరూ ఒకవైపు ఉంటే నేను ఒక్కడ ఒకవైపు, నాకు ఒక్కడికి ఒక దారి ఉంటుంది, స్పెషల్ దారి. ఆ స్పెషల్ దారిలో అయితే వచ్చిన నేను. ఇందాక పూరీలు చపాతీలు తిన్నాను, ఇక్కడ మనం ఇడ్లీలు కూడా స్పూన్తో తినాలా, ఎందుకంటే ఇది బాగా బలుసుకున్న చోటు. వావ్, యమ్మీ, వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఇలాంటి పదాలు వాడాలా. అదిరిపోయిందో, ఇట్లాంటి పల్లె భాషలు మాట్లాడకూడదు అన్నమాట. ఇందు మూలంగా యావత్ ప్రజానికేతానికి ఈ వండర్ ప్రయాణికుడు తెలియజేయడం మేమనగా, తినడం కూడా చేత్తో తినకూడదు. ఇక్కడ చేత్తో తింటే అదొక పాపం, ఒక నేరంలాగా చూస్తారు. స్పూన్తో తినాలి, ఇంకా ఎవరికి
ఐ కాంటాక్ట్ ఎవరికి ఇవ్వకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇది డబ్బున్న వాళ్ళ చోటు, ఎవరు ఎవరు పాటకు వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. సో ఐ కాంటాక్ట్ అసలు ఇవ్వకూడదు వాళ్ళు. అసలు ఏమన్నా మీరు పలకరించినాడా, పలకరిస్తే మనం మాట్లాడాలా అట్లానే, కానీ ఎవరు మనల్ని పలకరించరు, మనం ఎవరిలో పలకరించడం, మనకు కొంచెం చాలా ముందే మొహమాటం చాలా ఎక్కువ. వావ్, ఇట్స్ అమేజింగ్ యా, సో డెలీషియస్, సో నైస్. ఇలాంటి మాటలు మాట్లాడాలా, కానీ నేను అరిచేర్చి మాట్లాడట్లే, ముందులాగా రాగులాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా చిన్నగా మృదువుగా శాంతంగా మాట్లాడుతున్నా. ఏ మాట కామంటే బిజినెస్ క్లాస్, బిజినెస్ క్లాసే నెక్స్ట్ లెవెల్, దీన్ని బీట్ చేసేది రాదు. ఇక్కడ అదే అక్కడ అదే అనుకోవచ్చు, చాలా తేడా ఉంటుంది, చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మళ్ళీ ఫ్లైట్ డిలే అయింది భయ్యా, ఏంటో మనం బిజినెస్ క్లాస్ అని ఆనందపడాలో, ఈ వర్షాల వల్ల ఫ్లైట్ డిలే అయింది అని బాధపడాలో, నిరాశపడాలో, అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే 3 గంటల సేపు ఫ్లైట్ అయితే డిలే అయింది, మనం ఊరుకుంటామా, మనం ముందే బిజినెస్ క్లాస్ కానీ మామూలుగా ఉండదు మనతో. నేటు ఫ్లైట్ అనియండి, లేకపోతే నాకు మళ్ళీ లాంజ్ యాక్సెస్ అనియండి, లేకపోతే నేను ఒప్పుకోను. నేను ఆర్డినరీ, ఇప్పుడు ఆర్డినరీ కుర్రోని కాదు, ముందే చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిజినెస్ క్లాస్ కొనుక్కున్నా అని చెప్పి గొడవ వేసిన. మనం చెప్పిన వాళ్ళ తాలూకు వీళ్ళ తాలూకు అని చెప్పే కొద్దిగా మనల్ని పంపించేసినాడు లోపలికి. మిగతా వాళ్ళందరినీ బయటే పడి ఉన్నాడు అని చెప్పినాడు, నన్ను ఒక్కరినైతే వదిలేసినారు మళ్ళీ లోపల. మళ్ళీ ఇక్కడికైతే వచ్చి కూర్చొని ఉన్నాను. ఈ వర్షం ఏమిదో కానీ, వర్షం వల్ల ఇక్కడ ముంబైలో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ అట్లే యూటర్న్ తీసుకొని అహ్మదాబాద్కి వెళ్ళిపోయింది, అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. దానికి ఇప్పుడు మళ్ళీ 3 గంటల 15 నిమిషాలు ఎక్స్టెండ్ చేసినారు. 3 గంటల సేపు మళ్ళీ ఇక్కడ కూర్చొని దాని తర్వాత వెళ్తాను. మళ్ళీ క్యాన్సిల్ అయినా అయిపోతే, క్యాన్సిల్ అయిపోతే ఈసారికి ఇంకా మామూలు గొడవ వేసుకున్న వాళ్ళతో ఇంకా రచ్చరచ్చ చేస్తాను అందరినీ, అందరూ చూడచుట్టేవాళ్ళు అంతమంది అంత రచ్చ చేస్తాను. ఇది మొత్తానికి లాంజ్లో చూడండి అందరూ ఎలా ఏం చేస్తున్నారు. అందరూ తింటున్నారు, ఎవరికి దొరికింది వాడికి తింటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతసేపు అక్కడ ఎవరో ఒక ఇద్దరు ఖర్చుకున్నారు, ఒకరినొకరు ఖర్చుకుని ముందులు పెట్టుకున్నారు లోపలే. ఇట్స్ ఎ పోష్, యూనో, ఇట్స్ ఎ వెరీ కామన్, మీకు తెలుసా ఇది, అట్లా ఖర్చుకొని ముందులు పెట్టుకుంటాడు. ఇట్స్ వెరీ కామన్, యూనో, వీఆర్ రిచ్, అట్లా ఉంటుంది మనతోటి, మామూలుగా ఉండదు. సో మళ్ళీ ఇప్పుడు ఏం తినాలనిపించలేదు, ఎందుకంటే ఫ్లైట్లో మళ్ళీ మన ముందే బిజినెస్ క్లాస్ కాబట్టి మళ్ళీ మనకి ఫుడ్ ఇస్తారు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తినాలనుకోవట్లేదు. కుదిరితే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు లైవ్ పెడదామని చెప్పి అనుకుంటున్నా. ఏమంటారు మీరు, ఇంటర్నెట్ మళ్ళీ 49 రూపాయలు వేసి 1 డే మొత్తానికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తీసుకున్నా. ఇప్పుడు నా డేటా అయిపోయింది, సో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కొనుక్కున్నాను. ఆ ఇంటర్నెట్ ఉంది కాబట్టి లైవ్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో కుదిరితే లైవ్ పెడతాను ఇప్పుడు. హోప్ మీ వీడియో చూసేకొద్దికి లైవ్ పెట్టుంటాను, లేదు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఫరక్ ఏం లేదు, ఈ అప్డేట్ మీకు చెప్దామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కూర్చొని కెమెరాలు అన్నీ తీసి ఆన్ చేసి అన్నీ సెటప్ చేసి మాట్లాడుతున్నా. ముఖం తుడుచుకోడానికి అయితే గుడ్డు వచ్చారు, సో తుడుచుకుంటా ఉండా. చాలా మంచిగా ఉంది, ఎంత దుమ్ముంది మా ప్లేస్లో. So may I clear the tally, please? నాకు ఇచ్చినారు కదా, అది తాము వచ్చి తీసుకెళ్ళిపోయింది మొత్తాన్ని. ఇలా పోతూ ఉంది, సాగుతూ ఉంది మంచిగా. సూపర్ అయ్యా, ఏ మాట అమాట, మామూలు పిల్లలు మామా అద్భుతంగా మధురపోతుంది. రంగండి జ్యూస్లు. Namaste. We are pleased to welcome you aboard Air India.
special welcome to all our flight attendants and Star Alliance members. Our flight AI-589 is from Mumbai to Chennai, and the flight time is expected to be 1 hour and 20 minutes. Captain Ravi Shenoy is in command today, and assisting me with the flight deck is Captain Abhilashi Ghosh. My name is Navneet Chandra, and I'm your cabin supervisor. For today's flight, our cabin is being English, Hindi, Punjabi, Nepali, and Manipuri. Now experience the all-new Air India flying return loyalty program. Make your journeys more rewarding and seamless. Give me some restaurants because I was promoting this one. Across the internalized network. I was posting the whatever you are getting here. Visit our website airindia.com or yeah, you want the best one, what is your best here, give me that one. We sincerely apologize for the delay. We hope you enjoy our warm Indian hospitality and have a comfortable flight. Thank you. చూసారు కదా ఇప్పుడే వచ్చి నా దగ్గర ఆర్డర్ అయితే తీసుకునింది. సో నాకేమేం కావాలో అవన్నీ చెప్పినా నేను, మంచిగా తీసుకురండి నేను మళ్ళీ మీ దాన్ని చూపించాలా, మంచిగా ఉంటేనే జనాలు చూస్తారని చెప్పి చెప్పినాను, మంచిగా తెస్తుందని చెప్పి కోరుకుంటాం. అసలు బిజినెస్ క్లాస్లో ఏవి ఉంటాయో మీకు చూపిస్తా చూడండి. స్క్రీన్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నాయి, చాలా సినిమాలు డ్యూన్ పార్ట్ 2 ఇవన్నీ ఉన్నాయి, టీవీ ఆడియో. మళ్ళీ ఏ రికమెండేషన్స్ మన ఫ్లైట్ గురించి చూడాలంటే ఇవన్నీ చూసుకోవచ్చు. మొత్తం వెదర్ కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నాకు కాళ్ళు చూడండి, స్పేస్ చూసినారా ఎంత ఇచ్చినారో. లోపలికి పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి తినేదానికి మంచిగా ఉంది కదా ప్లేస్, సో దాన్ని ఇలా పెట్టేయచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లగేజ్, నా లగేజ్ పెట్టుకునేదాన్ని ఇందాక నా షర్ట్ అయితే తీసి అందులో పెట్టినాను. అండ్ ఇంకా ఇంకా ఏం రా అంటే కింద చూసుకుంటే చూడండి, ఇది ఒక 2 kgs వరకు పెట్టుకోవచ్చు అండి, అప్ టు 2 kgs. సో నా షూస్ అయితే అందులో వేద్దామని చెప్పి అనుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి సైడ్లో వాటర్ బాటిల్లు, ఇంకా మనకి ఛార్జింగ్ పోర్ట్స్, మళ్ళీ మన ఫుడ్ ఏదైనా ఉండిందంటే లోపల పెట్టచ్చు. హాట్గా హాట్గా కావాలంటే హాట్గా, కూల్గా కావాలంటే కూల్గా, సో అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి రిమోట్ ఉంది కదా, దీని బటన్ ప్రెస్ చేస్తే మనకి రిమోట్ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొక వింత చూపిస్తా చూడండి, ఇది చూడండి దీన్ని నొక్కుతున్నాను చూడండి, వెనక్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ ఇంకో బటన్ నొక్కుతున్నాను, పక్క బటన్ నొక్కుతున్నాను, ముందుకు వచ్చేస్తున్నా చూడండి, ముందుకు వస్తున్నా, చాలా ముందుకు వచ్చేసిన. మళ్ళీ వెనక్కి పోవాలంటే వెనక్కి బటను. ఇదేమరా అంటే సీట్ అడ్జస్ట్మెంట్, లోపల మసాలాగా ఇక్కడ ఈ ప్లేస్లో ఈ హెడ్ ప్లేస్లో మనకి మంచిగా అడ్జస్ట్ చేస్తుంది. ఇంక ఇది లైట్, ఆ లైట్ చూడండి వెలుగుతుంది, వెలిగిందా వెలిగిందా వెలుగు ఎక్కువ, అట్లా మళ్ళీ అయిపోయింది. ఇప్పటివరకు చాలా వరకు చాలా అంటే చాలా ఉన్నాయి ఈ బిజినెస్ క్లాస్లో, నాకు మతిపోయింది. ఒక్కో దానికి ఇంత చిన్న దాంతో ఎన్ని పెట్టినారు ఏంటో అని చెప్పి నాకు ఆశ్చర్యం. రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చినారు, ఇన్ని మనం చూస్ చేసుకోవాలా. సో నేనైతే ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాను. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, బ్రహ్మాండం అదిరిపోయింది. మళ్ళీ మొహం దుర్చుకునే గుడ్డు ఇచ్చినారు, వేడి నీళ్ళతో ముంచెత్తే ఆవిరితోనే ఆ గుడ్డు ఇదైనట్టు ఉన్నింది. తుడుచుకోగానే ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా రిలాక్స్ ఫీల్ వచ్చింది నాకు. మన స్పా సెంటర్లో తుడుస్తారు చూసినవా, అట్లా మారుతూ ఫీల్ అయితే వచ్చింది నాకు అది తుడుచుకోగానే. నెక్స్ట్ అది అయిపోగానే వచ్చినారు, ఆర్డర్ తీసుకున్నారు. నెక్స్ట్ మీకు ఏం ఫుడ్ కావాలా, మీ కాఫీ ఫుడ్ ప్రతి ఒక్కటి ఆర్డర్ తీసుకుంటే దుమ్ము లేసిపోయింది అసలు. మామ బిజినెస్ క్లాస్, బిజినెస్ క్లాస్ గుర్తు మామ గుర్తు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగా ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడైతే ఎక్కువ రికార్డ్ చేయకూడదు, ఫ్లైటింగ్ ఎగిరి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. మనం చూపిస్తా చూడు, మనది మామూలు ఉండదు. మన బిజినెస్ క్లాస్ మొత్తం ఒక చిన్న ఇల్లు లాగా ఇచ్చాను నాకు, చిన్న హాస్టల్ లాగా, కానీ కంఫర్ట్ మాత్రం మామూలుగా లేదు. నా లైఫ్లో ది బెస్ట్ ఫ్లైట్ జర్నీ అంటే ఇదే. నా జీవితంలోనే ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్కి వస్తున్నా,
అంటే ది బెస్ట్ ఫ్లైట్ జర్నీ ఇక్కడ ఇదే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, గెట్ గెట్ గారి చర్చి మాట నాకు పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో బిజినెస్ క్లాస్ కాబట్టి మనం మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేయాలి మనం. మనం తెలుగు వాళ్ళం అంటే అసలు మెయింటైన్ చేయాలి, హిందీ వాళ్ళ దగ్గర చులకన అయిపోకూడదు. సో అందుకని చెప్పి చిన్నగా మాట్లాడుతున్నా. ఫ్లైట్లో అయితే మనకు భోజనం వచ్చేసింది, రైస్ చికెన్ ఉంది, రైస్ చికెన్ ఇంకేదో బ్రెడ్ ముక్క ఇచ్చినారు, ఫింగర్ సలాడ్స్ ఇచ్చినారు, అంతే. ఇంకెంతకు మించి అయితే ఏం లేదు. ఏంటిది స్ట్రాబెర్రీ దండ అంటే ఇదా మొత్తం మనకి ఈ బిజినెస్ క్లాస్లో మనకు దొరికే ఫుడ్ అయితే ఇది. మీరు చూసుకోవచ్చు చాలా తక్కువ ఉంది, కానీ రెండు మూడు వెరైటీలు అయితే ఇచ్చినారు. ఏ మాటక మాట జీవితం అంటే ఇదిరా నైనా అనిపిస్తాను. ఏం సుఖం ఏం సుఖం, చిటికేస్తే పన్నోడు, చిటికేస్తే వచ్చి మనం తీసుకొచ్చి వంటది తెచ్చిచ్చేవాడు, చిటికేస్తే మీ కాళ్ళ దగ్గరికి కూడా వస్తున్నాడు. బాబా బాబా మర్యాదలతోనే చంపేసేటట్టు ఉన్నారు. అదిరిపోయింది అసలుకి, జీవితం అంటే ఇదిరా నైనా అన్నట్టుంది. ఎందుకు లక్షాధికారులకి నార్మల్ మిగతా వాళ్ళకి తేడా అది. సో అదిరిపోయింది మామూలుగా లేదు. నేను ఎవరికైనా వచ్చి తీసుకెళ్ళమని చెప్పలేదు, కంపెనీ ఎవరినైనా వచ్చి తీసుకెళ్ళమని చెప్పాలా, కానీ మస్తు ఉంది. నేను వెనకాల నుండి ఏదో అరుస్తూ ఉన్నాడు, కానీ హాస్పిటాలిటీ మాత్రం సతికేసినారు భయ్య. ప్రతి ఒక్కటి మన కాళ్ళ దగ్గర తెచ్చి పెడుతున్నారు. ఈవెన్ మన సొంత పని మనిషి పెట్టుకుంటే కూడా ఇంతలా చేస్తారో చేరో తెలీదు, వీళ్ళు మాత్రం అంత చేస్తున్నారు బిజినెస్ క్లాస్ వాళ్ళకి. ఎవ్రీ సెకండ్ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి మనకి కావాల్సినది తెచ్చి పెడతానే ఉంటారు. జ్యూసులు ఇస్తారు, డ్రింక్స్ ఇస్తారు, మనం ఏం చెప్తే అదే తెస్తారు. ఇంకా వాళ్ళే వచ్చి మనల్ని అడిగి మరీ మనల్ని తీసుకొస్తున్నారు. బాబా బాబా నా జీవితం మర్చిపోదు, నా జీవితంలో మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ఎయిర్ హోస్టల్ ఏంటయ్యా ఇలా ఉన్నారు, ఓ బాబోయ్ ఈ బొమ్మలా ఏంటో అర్థం కావట్లేదు. గిల్లితే ఇంకా రక్తం వచ్చేస్తారేమో అంత తెల్లగున్నారు. ఏ మాటకా మాట తిరిగిపోయినారు ఎయిర్ హోస్టల్లో. నెక్స్ట్ లెవెల్ అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇక్కడ మాత్రమే ఉంటారు, అవతల వెళ్ళరు. ఓన్లీ బిజినెస్ క్లాస్లో మాత్రమే ఉంటారు, అవతల సైడ్ అసలు కళ్ళెత్తిగడి చూడరు వాళ్ళు మిగతా వాళ్ళు. నాకైతే దుమ్మరు దుమ్మరు నచ్చింది భయ్య. మీకైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, లైఫ్లో ఒక్కసారన్నా బిజినెస్ క్లాస్ ఎక్కండి, ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. తక్కువలో ఎలా బుక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఎకానమిక్ టికెట్ బుక్ చేసుకునేయండి, దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకోండి. అప్పుడు మీకు 40-50% డిస్కౌంట్లో వస్తుంది, లేదు అంటే డైరెక్ట్గా వెళ్తే మీకు 100% పే చేయాల్సి వస్తుంది. నేను చూడు ఎంత తక్కువ డబ్బుల్లో ఎంజాయ్ చేస్తాను. తక్కువేం కాదులేండి, మరి బలంగా అయింది దీనికి, తక్కువేం కాదు. మామూలుగా చెన్నైకి వెళ్ళాలంటే 2,000-3,000, నేను ఇప్పుడు 25,000 పెట్టినాను. ఉంటుంది మినిమం 25-30,000 మిడిల్లో పడింది నాకు. సో మళ్ళీ తక్కువ డిస్టెన్స్, రెండు గంటల సేపుకి ఇంత. సో నేను పే చేసిన దానికి నేను హ్యాపీ. నేను ఈ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలనుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేసినాను, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక రాజులాగా ట్రీట్ చేసినారు, మనం ఇక్కడ కింగ్, వాళ్ళంతా మన పాలకులు అన్నట్టు. మన చిటికేస్తే ఇట్లా చిటికేస్తే వచ్చి అన్నీ తీసి అన్నీ చేస్తారు, నెక్స్ట్ లెవెల్. సో నాకైతే ఈ వీడియో నాకైతే ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. సో మీకు నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎవరైనా డబ్బులుండి రావాలి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. సో హోప్ మీకు ఇది మొత్తం నచ్చిందని చెప్పు అనుకుంటున్నాను. ఏదైతే ఈ లగ్జరీ భారీ బడ్జెట్ లగ్జరీ వీడియో, ఈ ఒక్క వీడియోకి మీకు ఎంత ఖర్చు అయిందో నాకు తెలిసి, ఈ ఒక్క వీడియోకి నాకు 100,000 రూపాయలు అయితే ఖర్చయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే వీడియో చూస్తున్నారో నన్ను మాత్రమే పోర్ట్రే చేస్తుంటాయి వీడియోలు. ఈ ఒకే ఒక్క వీడియోకి నాకు దాదాపు 100,000 రూపాయలు అయితే ఖర్చయింది. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసిన వీడియో ఇది. సో మీరు ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే వంటర్ ప్రయాణికి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దిగేసి కలిసి నా దండలు నేను బడా కలిసి వెళ్ళిపోతాను. ఈ వీడియో అయితే ఇద్దరితో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా.